అందరికీ నమస్కారం. నేను డాక్టర్ అశోక్ వెంకటనరస్ కన్సల్టెంట్ ఎండోక్రైనాలజిస్ట్గా సంజీవిని థైరాయిడ్ షుగర్ హార్మోన్ క్లినిక్ కొంపల్లి హైదరాబాద్ నందు పనిచేస్తున్నాను. సంజీవిని ఆరోగ్య జాగృతి తరపున జరుగుతున్నటువంటి ఆరోగ్య అవగాహన కార్యక్రమంలో భాగంగా థైరాయిడ్ ముచ్చట్లకు మీ అందరికీ స్వాగతం. ఈరోజు మనం సర్వసాధారణంగా వింటున్నటువంటి ప్రశ్న అయినటువంటి నా థైరాయిడ్ సమస్య శాశ్వతమా కాదా, ఈ మధ్యలో వెళ్ళిపోయేదానికి అవకాశం ఏమైనా ఉందా అన్న ప్రశ్నకు సమాధానం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని ఈ సమస్యకి ఈ ప్రశ్నకి ఒక చిన్న మాటలో సమాధానం చెప్పడం అంటే కష్టమే అని చెప్పాలి. ఎందుకంటే మనకు ఎటువంటి ఆరోగ్యపరమైన ఎటువంటి థైరాయిడ్ సమస్య ఉంది అన్న దాన్ని బట్టి ఈ సమాధానం ఉంటుంది. సపోజ్ ఉదాహరణకి తీసుకున్నట్లయితే, మన ఇప్పటివరకు అయోడిన్ సంబంధిత ఉప్పు వాడలేదు, అయోడిన్ లోపం, అయోడిన్ సరిగా లేని ఉప్పు వాడాము, లేదా అయోడిన్ కలిసిన ఉప్పు వాడకుండా ప్రకృతిలో లభించే ఉప్పును వాడినాము. తద్వారా మనకు థైరాయిడ్ సమస్య వచ్చింది, హైపోథైరాయిడిజం వచ్చింది. ఇట్లాంటి వాటిలో అయోడిన్ సహిత ఉప్పు వాడినట్లయితే కనుక మనకు ఈ సమస్య నుంచి మనం విముక్తి పొందిన వాళ్ళం అవుతాం. అలా కాకుండా మన రోగ నిరోధక శక్తి కారణంగా వచ్చేటువంటి ఆటోఇమ్యూన్ థైరాయిడ్ డిసీజ్ అంటాము, హషిమోటోస్ థైరాయిడిటిస్ వల్ల కనుక హైపోథైరాయిడిజం వస్తే కనుక సాధారణంగా ఈ సమస్య శాశ్వతమా కాదా అని తెలుసుకోవడానికి యాంటీటీపీ యాంటీబాడీ అనే బ్లడ్ టెస్ట్ చేస్తాము. ఒకవేళ ఆ టెస్ట్ అనేది పాజిటివ్ ఉన్నట్లయితే వీళ్ళకి సర్వసాధారణంగా ఈ ట్రీట్మెంట్ థైరాక్సిన్ అనే ట్యాబ్లెట్ని జీవితకాలం పాటు వాడాల్సి వస్తుంది. కొన్ని రోజులు ఆ డోస్ పెంచడం తగ్గించడం జరుగుతుండొచ్చు, కానీ వీళ్ళు జీవితకాలం పాటు ఆ ట్యాబ్లెట్ని వాడాల్సిన అవసరం ఉంటుంది. అదేకాకుండా కొందరికి పుట్టుకతో వచ్చే హైపోథైరాయిడిజం అంటాం, వాటిని కంజంటల్ హైపోథైరాయిడిజం అంటాం. ఒకవేళ ఈ కంజంటల్ హైపోథైరాయిడిజం అనేది శిశువు గనక జన్మత లోపంగా వచ్చే థైరాయిడ్లో నిర్మాణ పరంగా లోపం కానీ లేదా దాని పని ప్రకారంగా వచ్చే లోపం కారణంగా వస్తే కనుక వీళ్ళలో కూడా వీళ్ళకి జీవితకాల పాటు ఈ ట్యాబ్లెట్ వాడాల్సి వస్తుంది. అలా కాకుండా కంజంటల్ హైపోథైరాయిడిజం కనుక తల్లి అయోడిన్ లేని ఉప్పు వాడి లేదా అయోడిన్ లోపం వల్ల తల్లికి హైపోథైరాయిడిజం ఉంది అన్నప్పుడు శిశువు కూడా హైపోథైరాయిడిజం వచ్చే ఛాన్స్ ఉంటుంది. అది దాంట్లో ఎప్పుడైతే ఈ మూల కారణాన్ని మనం సరిచేసుకుంటామో అప్పుడు దీని నుంచి బయటకు రావడం జరుగుతుంది. అలా కాక సర్వసాధారణంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో సాధ్యమైనంత మటుకు చాలామంది అయోడిన్ ఉన్న ఉప్పునే వాడడం జరుగుతుంది. కాబట్టి ఈ కారణంకు సంబంధించిన హైపోథైరాయిడిజం చాలా చాలా తక్కువనే చెప్పాలి. సర్వసాధారణంగా పుట్టుకతో వచ్చే హైపోథైరాయిడిజం మాత్రం చికిత్సను నిలపడం అనేది సాధారణంగా చేయొద్దు, అది వైద్యుని యొక్క పర్యవేక్షణలో జరగాలి. ఎందుకంటే మొదటి 4 సంవత్సరాలలో శిశువు యొక్క మానసిక ఎదుగుదల, మెదడు యొక్క పరిపక్వత అనేది థైరాయిడ్ పైనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి వీళ్ళలో ప్రతి ఒక్క రోజు కూడా ప్రమాణంగా ఉంటుంది. ఎప్పుడైతే థైరాయిడ్ అనేది సరిగ్గా పనిచేయకుండా పోతుందో మెదడు యొక్క పరిపక్వత కూడా ఆ విధంగా ఉండదు. అందువల్ల కంజంటల్ హైపోథైరాయిడిజం వచ్చినప్పుడు మాత్రం అది ప్రతి 1 లేదా 2 నెలలకు ఒకసారి వైద్యుని యొక్క పర్యవేక్షణలో ఉండి అది సరిగైన విధంగా ఉందా, నియంత్రణ సరైన విధంగా ఉందా లేదా అన్న అంశాన్ని చర్చించుకుంటూ వైద్యంతో చర్చించుకుంటూ మనం ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే హైపర్ థైరాయిడిజం విషయానికి వచ్చేసరికి, ఒకవేళ హైపర్ థైరాయిడిజం కనుక అది రావడానికి గ్రేవ్స్ డిసీజ్ కారణమైతే మనం మెడికల్ ట్రీట్మెంట్ని 1.5 2 సంవత్సరాలు వాడినట్లయితే 50% మందికి అది మెడికల్ ట్రీట్మెంట్ తోటే శాశ్వతంగా వెళ్ళిపోయేదానికి అవకాశం ఉంది. అలా కాకుండా మిగతా 50% మందికి ఈ మెడికల్ ట్రీట్మెంట్తో సరిపోనప్పుడు శాశ్వతంగా పరిష్కారం దొరకడానికి సర్జరీ కాదా లేదా రేడియోయోడిన్ థెరపీ ఇవ్వడం జరుగుతుంది. ఇలా చేయడం ద్వారా ఎక్కువగా పనిచేస్తున్న థైరాయిడ్ని పూర్తిగా మనం తీసేయడం లేదా పనిచేయకుండా చేస్తాం. కాబట్టి రోజువారీగా కావాల్సిన థైరాయిడ్ పని చేయకుండా అవుతుంది కనుక మనము మన అవసరానికి సంబంధించిన థైరాయిడ్ హార్మోన్ని థైరాక్సిన్ రూపంలో మనం వాడాల్సిన అవసరం ఉంటుంది. 3వ విషయం, థైరాయిడ్కి సంబంధించిన గడ్డలు ఉన్నప్పుడు ఆ గడ్డలు అనేది ఉన్న పరిమాణంలో ఉన్న థైరాయిడ్ గ్రంథిని తీసేయడం జరుగుతుంది. కొన్నిసార్లు చిన్న మొత్తంలో ఉన్నప్పుడు ఒక పక్క మాత్రమే తీసేస్తారు, మిగతా పక్క ఉంటుంది. అట్లాంటప్పుడు ఈ మిగతా పక్కకున్న సాధారణ స్థితిలో ఉన్న థైరాయిడ్ అనేది పూర్తి మొత్తంలో పనిచేయడానికి అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు ఆ పనితనం పూర్తి మొత్తంలో చేయడానికి ఉండకపోవచ్చు. అట్లాంటి సందర్భంలో
పనితనం తగ్గింది కాబట్టి బయట నుంచి థైరాయిడ్ హార్మోన్ వాడడం జరుగుతుంది. అలా కాకుండా థైరాయిడ్ లోపల గడ్డలు ఉన్నప్పుడు లేదా థైరాయిడ్ సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు థైరాయిడ్ గ్రంథిని పూర్తిగా తీసేసినప్పుడు అక్కడ మన రోజువారీగా పనిచేసే థైరాయిడ్ గ్రంథి లేదు కాబట్టి కంపల్సరీ ప్రతిరోజు ఒక ట్యాబ్లెట్ వేసుకోవాల్సి వస్తుంది. మన థైరాయిడ్కి సంబంధించిన సమస్యను ఆధారంగా చేసుకొని మనము ట్రీట్మెంట్ వాడడం అనేది కొద్ది రోజుల లేదా దీర్ఘకాలికంగా వాడాలా లేదా జీవితకాలం పాటు వాడాలా అన్న సమాధానం ఉంటుంది. మనకున్న సమస్యను బట్టి ఈ సమాధానం ఉంటుంది. మీకున్న ఆ థైరాయిడ్ సమస్యను బట్టి మీరు వైద్యంతో చర్చించినప్పుడు దానికి సంబంధించినటువంటి మనకు సంపూర్ణమైన సమాధానం దొరుకుతుంది. కారణం ఏదైనప్పటికీ ఇప్పుడు అందుబాటులో ఉన్న చికిత్సా విధానాల విషయానికి వచ్చేసరికి అన్నిటికల్లా సర్వసాధారణమైనటువంటి థైరాయిడ్ సమస్య అయినటువంటి హైపోథైరాయిడిజంకి మాత్రం వాడే ట్రీట్మెంట్ చాలా సింపుల్, చాలా సేఫ్ అండ్ దానికి ఖర్చు కూడా చాలా ఎక్కువేం కాదు. చాలా ఒక బాటిల్ తీసుకోవడానికి దాదాపు 120-150 రూపాయలు అవుతుంది. ఒక 3 నుంచి 4 నెలలకు సరిపడా మందులు వస్తాయి. దానివల్ల ఇతరత్ర ఆరోగ్యపరమైన సమస్యలు రావడమో లేదా ఇతర అవయవాలపైన ప్రభావం పడడమో ఏముండదు థైరాక్సిన్ ట్యాబ్లెట్ వల్ల. అది కాకుండా మిగతా హైపర్ థైరాయిడ్కి ఇచ్చే వాటికి సంబంధించి అయితే ఇదివరకు చర్చించుకున్నట్లు ఒకటి కారణాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. హైపర్ గ్రేవ్స్ డిసీజ్లో అయితే లేదా గ్రేవ్స్ డిసీజ్లో అయితే ఒకటి సంవత్సరంన్నర లేదా 2 సంవత్సరాల వరకు వాడతాం. అప్పటికి కూడా తగ్గలేదంటే సర్జరీ లేదా రేడియోథెరపీ ఇస్తాం. అదే టాక్సిక్ నాడ్యులర్ గాయిటర్ లేదా టాక్సిక్ మల్టీనాడ్యులర్ గాయిటర్ అంటే హైపర్ థైరాయిడిజం రావడానికి దాని లోపల గడ్డలు లేదా ఒకటికి ఒక గడ్డ లేదా 2-3 గడ్డలు ఉన్నట్లయితే ఆ గడ్డల ద్వారా వస్తుంది కాబట్టి అది సర్జరీ లేదా రేడియోడిని ఇస్తే మనకు ఆ సమస్య నుంచి విముక్తి పొందిన వాళ్ళం అవుతాం. మన సమస్యను బట్టి మనకు సమాధానం దొరుకుతుంది. మనకి ఏ సమస్యతో ఉంటామో ఏ దాన్ని బట్టి మన సమాధానం అనేది ఆధారపడి ఉంటుంది. ఇది మనం థైరాయిడ్కి సంబంధించిన చికిత్స తీసుకోవడం శాశ్వతమా లేదా తాత్కాలికమా అన్న ప్రశ్నకు సమాధానం. అందరికీ ధన్యవాదాలు. సమస్త ఆరోగ్య సౌభాగ్యమస్తు.